దమ్మాల పార్టీ గారి గురించి ఏదో చాలా మాట్లాడుతూ ఉన్నారు కదా, ఏదో ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తని లేదంటే ఏదో మా ప్రభుత్వ హయాంలో అడ్వకేట్ జనరల్ గా ఆయన పనిచేశారని చెప్పి ఆయన బ్రాండ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా కార్యకర్తగా. ఈజ్ అ సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ఇన్ హైకోర్ట్. మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి పైన పోరాడినటువంటి ఒక నీతి గల అడ్వకేటు కాదనగలరా? ఆ రోజున దానికే కదా ఈ రోజున కక్ష సాధింపు. ఆ రోజున దమ్మాల పార్టీ గారు మీ నాయకుడు చేసినటువంటి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి న్యాయస్థానాలలో తన వాదనలు వినిపించారు కాబట్టే ఈ రోజున కక్ష సాధింపుతో ఆయనపైన దాడి చేస్తున్న మాట 100% వాస్తవం. ఇవాళ ఒక అశోక్ గజపతిరాజు గారి పైన మీరు కక్ష సాధింపుతో ఆయనని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి అన్యాయంగా తొలగించిన ఎర్రనాయుడు గారి సోదరుడైనటువంటి అచ్చెన్నాయుడు గారి పైన తప్పుడు కేసులు పెట్టిన వీళ్ళందరూ కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి పైన పోరాటం చేశారు కాబట్టే ఈ రోజున కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు. అయినా కూడా ధైర్యంగా మీరు చదవండి దమ్మాలిపాటి గారి ఎఫిడవిట్ చదవండి. మీరు ఆయన కోర్టులో ఫైల్ చేసినటువంటి ఎఫిడవిట్ లో ఆయన క్లియర్ గా న్యాయస్థానాన్ని కోరారు. మీరు ఎంక్వైరీ చేయండి, న్యాయస్థానం పరిధిలో ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పి ఆయన ఎఫిడవిట్ లో కోరితే ఆయన పారిపోవటం ఏంటండి? ఎక్కడ పారిపోయారండి దమ్మాలపాటి గారు? మీరు చదవండి ఎఫిడవిట్. న్యాయస్థానాల పర్యవేక్షణలో ఎంక్వైరీ చేసుకుంటే నాకు అభ్యంతరం లేదు అని ఆయన చాలా స్పష్టంగా లిఖిత పూర్వకంగా కోర్టుకిస్తే ఇంకా మీరు ఏదో పారిపోయారు ఎంక్వైరీ అంటే భయం. పారిపోతున్నది మీరు. శుక్రవారం కోర్టుకు హాజరవకుండా పిరికి పందల్లాగా పారిపోతున్నది మీ నాయకుడు. కుంటి సాకులు చెప్పి ఎంక్వైరీకి సహకరించకుండా విచారణకి సహకరించకుండా తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కున్నది మీ నాయకుడు. మీరు ఇతరులకు చెప్తారా పారిపోతున్నారు వెనకడు వేస్తా ఉన్నారు? ఎవడ సార్ పారిపోయింది? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా సవాల్ చేశారు జ్యుడిషియల్ ఎంక్వైరీకి. దమ్మాలపాటి గారు నిజాయితీగా దమ్ముగా ఎఫిడవిట్ లో పేర్కొన్నారు కోర్టు పర్యవేక్షణలో ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పి. మీ నాయకుడికి ఉందా దమ్ము? రమ్మనండి, ప్రతి శుక్రవారం కోర్టు బోల్లో నుంచోమనండి. తిరిగి పందల్లాగా పారిపోతూ మీరు మాకు చెప్తారు దమ్మాలపాటి గారి గురించి వ్యాఖ్యానిస్తారా? ఏమంటారని ఆయన ఉన్న పెద్ద అలెగ్జాండ్రా, ఆయన ఉన్న పెద్ద హీరోనా అని వ్యాఖ్యానించడం ఒక మాజీ అడ్వకేట్ జనరల్ పైన. ఎస్, ప్రజల పక్షాన న్యాయం పక్షాన పోరాడేటటువంటి ప్రతి వ్యక్తి కూడా హీరోనే, ఒక దమ్మాలపాటి గారే కాదు. ఎనీ కామన్ మ్యాన్ హూ ఫైట్స్ అగేన్స్ట్ కరప్షన్, హూ ఫైట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్, హూ ఫైట్స్ ఫర్ జస్టిస్ ఈజ్ డెఫినెట్లీ ఏ హీరో మిస్టర్ సజ్జల. ప్రజాస్వామ్యంలో విలన్లు మీరు. దమ్మాలపాటి గారు ఆ రోజున అమరావతి ఉద్యమంలో మీరు 144 సెక్షన్ మిస్యూజ్ చేస్తా ఉంటే పోరాడారు ప్రజల పక్షాన, ప్రజలను నిర్బంధానికి గురి చేస్తుంటే పోరాడినటువంటి వ్యక్తి దమ్మాలపాటి గారు. ఎస్, ఈజ్ ఎ హీరో. ఒక దమ్మాలపాటి గారు కాదు, ఎవరైనా కానీ ప్రజల పక్షాన పోరాటం చేసే ఏ వ్యక్తి అయినా కూడా హీరోనే. కానీ ఇవాళ మీరేంటి? మిమ్మల్ని వాళ్ళ ఒక హిట్లర్ అంటా ఉన్నారు, మీ నాయకుణ్ణి ఒక గడాఫీ అంటా ఉన్నారు, ఒక సద్దాం హుసేన్ అంటా ఉన్నారు, ఒక ముసోల్ని అంటా ఉన్నారు, ఒక నియంతలాగా తయారయ్యి ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూనీ చేస్తూ మీరు కామెంట్ చేస్తారా? ఇవాళ ఈ డ్రామా అంతా ఎందుకు మొదలు పెట్టారో, ఈ తప్పుడు కేసుల వ్యవహారం ఎందుకు మొదలు పెట్టారో మాకు తెలియదే. ఏంటి, ప్రజలు అర్థం చేసుకోవట్లేదు అనుకుంటున్నారా? ఏ రోజైతే సుప్రీంకోర్టు నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు చట్టసభల్లో ఉండటానికి అనర్హులు అని ఏదైతే ఒక పిల్లు దాఖలైందో 2015లో, దాని మీద విచారణని ఈ రోజున వేగవంతం చేస్తున్నటువంటి సందర్భంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి నేరారోపణలు, మరీ ముఖ్యంగా ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి కేసులపైన విచారణ త్వరితగతిన జరగాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి సంవత్సర కాలంలో ఒక టైం బౌండ్ గా వాటిని పూర్తి చేయాలని చెప్పి వాళ్ళు దానికి సంబంధించినటువంటి కేసు విచారణ చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ఎఫిడవిట్ ఫైల్ చేయమంటే, నిన్న కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ కూడా
కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఆర్థిక నేరస్తులు అన్ని రకాల నేరాలు చేసినటువంటి వ్యక్తులు చట్టసభల్లో పదవుల్లో ఉండడానికి వీలు లేదు. ఆ కేసులపైన త్వరితగతిన విచారణ జరగడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని కేంద్రం చెప్పినటువంటి సందర్భంలో మీకు ఒక వణుకు పుట్టుకుంది. వాళ్ళ మీ నాయకుడు 12 కేసుల్లో ఏమను ముద్దాయి కదా, రేపు విచారణ వేగవంతం చేస్తే ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో నిలబడితే శిక్ష పడటం ఖాయమని తెలుసు సజ్జల, మీకు తెలుసు. మీ నాయకుడు జైలుకు వెళ్ళటం ఖాయమని తెలుసు మీకు. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఇవాళ న్యాయస్థానాలపైన ఎదురు దాడి చేస్తారా, న్యాయమూర్తులపైన దాడి చేస్తారా, హైకోర్టు న్యాయమూర్తులపైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైన మీరు దాడి చేస్తారా, కేవలం మీకు సంబంధించినటువంటి అవినీతి కేసుల విచారణ వేగవంతం అవుతుందన్న ఒక భయంతో ప్రజల్ని మాయ చేయటం కోసం ముందుగానే ఎదురు దాడికి దిగుతారా? ఏమి కుట్ర మాకు తెలియదు అనుకుంటా ఉన్నారా? ప్రతి సామాన్యుడికి అర్థమవుతోంది ఇవాళ మీ కుట్ర ఏంటో. ఇవాళ ఉన్న పలానా మీరు సుప్రీంకోర్టు జడ్జీలపైన ఎందుకు దాడి చేస్తా ఉన్నారో, హైకోర్టు పైన న్యాయస్థానాలపైన ఎందుకు దాడి చేస్తా ఉన్నారో ఇవాళ ప్రతి ఒక్కరికి క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతోంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఏ రోజైతే సుప్రీంకోర్టు అవినీతి పరులపైన ఉన్నటువంటి కేసుల విచారణని వేగవంతం చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నదో దానికి భయపడి ఎదురు దాడికి దిగారు ఇవాళ మీరు. రాత్రికి రాత్రి ఏసీబీతో తప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టించారు, న్యాయమూర్తులపైన వ్యవస్థలపైన దాడి ప్రారంభించారు మీరు. ఇది బహిరంగ రహస్యం, ఇది మీరు కాదన లేని నిజం ఇది. మిస్టర్ సజ్జల, అంటే మీరు సంవత్సరాలు సంవత్సరాలు విచారణని సాగదీస్తూ విచారణకి సహకరించకుండా కోర్టు ఎగ్గొడుతూ కుంటి సాకులు పెట్టి శుక్రవారం శుక్రవారం కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొట్టి తిరుగుతూ ఉంటే చూస్తూ కూర్చోవాలా న్యాయస్థానాలు? దర్జాగా వేలకు వేల కోట్లు మింగేసి ప్రజల్ని మాయ చేసి ఓట్లు ఎంచుకుని ఇవాళ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుని తన ఇష్టానుసారం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంటే న్యాయస్థానాలు చూస్తూ కూర్చోవాలా? మీ కేసుల విచారణని వేగవంతం చేయకూడదా?